గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లోని ఒక జిల్లాలో 150 పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలను గుర్తించారు. అంతేకాకుండా సింగరేణిలో కొలువుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హత 10వ తరగతి మరియు ఐటిఐ పాస్ అయితే సరిపోతుంది. ఈ పోస్టులకు ఎటువంటి ఇంటర్వ్యూలు లేవు, కేవలం రాత పరీక్ష ద్వారా మాత్రమే ఎంపిక అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఇప్పుడు మన వివరాలు చూద్దాం. వివరాలు చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మన వివరాలు చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, 150 పాఠశాలల్లో టీచర్ల ఖాళీ, కమిషనర్కి నివేదిక. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి వివరాలు చూద్దాం. ఈ న్యూస్ అయితే మనకు చిత్తూరు జిల్లా నుండి వచ్చింది. ఓకే, చిత్తూరు జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ముగిసిన తర్వాత తాజాగా 150 ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరని పాఠశాల విద్యా కమిషనర్ చినవీరభద్రుడికి జిల్లా విద్యాశాఖ నివేదించింది. కమిషనర్ నుంచి ఉత్తర్వులు వచ్చే వరకు ఆ పాఠశాలల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వాటిని మూతవేస్తారా లేదా ప్రత్యామ్నాయంగా ఉపాధ్యాయులు అక్కడ పనిచేస్తారా అన్న సమాచారం జిల్లా విద్యాశాఖకు అందాల్సి ఉంది. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇంకా ఏమంటున్నారంటే చూడండి, అయితే ఇటీవల డీఈఓ నరసింహారెడ్డి పూర్తిగా ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించిన విషయమైతే విదితమే. వీటిని అమలు చేయడంలో ఆలస్యం చోటు చేసుకుంది. కొత్త పాఠశాలల్లో మరికొందరు ఉపాధ్యాయులు జాయిన్ కావాల్సి ఉంది. మరికొన్ని పాఠశాలల నుంచి ఉపాధ్యాయులు రిలీవ్ కావాలి. ఈ ప్రక్రియలో జాప్యం చోటు చేసుకుంది. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఉపాధ్యాయులు లేక మూతబడిన పాఠశాలలపై దృష్టి సారించాల్సి ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సింగరేణిలో కొలువు, అర్హత వచ్చేసి 10వ తరగతి మరియు ఐటీఐ. ఓకే, ఒకసారి వివరాలు చూద్దాం మనము. ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి 372 ఖాళీలతో తొలి విడత నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 305 పోస్టులను స్థానికులకు, అంటే సింగరేణి విస్తరించి ఉన్న ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన అభ్యర్థులకు కేటాయించారు. ఇక అన్రిజర్వ్డ్గా కేటాయించిన 67 పోస్టులకు మొత్తం తెలంగాణ జిల్లాలకు చెందిన వారంతా అర్హులే. మిగిలిన పోస్టులకు కూడా త్వరలోనే విడుదల కానుంది. 10వ తరగతి మరియు ఐటీఐ పాస్ అయిన వారికి ఇదొక సువర్ణావకాశం. నియామక ప్రక్రియ అంతా రాత పరీక్ష ద్వారా మాత్రమే జరుగుతుంది. ఎటువంటి ఇంటర్వ్యూలు నిర్వహించరు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పోస్టుల వారీగా వివరాలు అయితే ఇచ్చారు, ఒకసారి మనం చూద్దాము. ఎలక్ట్రీషియన్ ట్రైనీ, వీటికి పురుషులు మాత్రమే అర్హులు. 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉండాలి. నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ తప్పనిసరి. ఆ తర్వాత వెల్డర్ ట్రైనీ, వీటికి కూడా పురుషులు మాత్రమే అర్హులు. 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉండాలి. నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ తప్పనిసరి. తర్వాత టర్నర్ మెషినిస్ట్ ట్రైనీ, వీటికి కూడా పురుషులు మాత్రమే అర్హులు. 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉండాలి. నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ తప్పనిసరి. ఆ తర్వాత మోటార్ మెకానిక్ ట్రైనీ, వీటికి కూడా పురుషులు మాత్రమే అర్హులు. 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉండాలి. నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ తప్పనిసరి. ఆ తర్వాత ఫౌండరీ మ్యాన్ మౌల్డర్ ట్రైనీ, వీటికి కూడా పురుషులు మాత్రమే అర్హులు. 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉండాలి. నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ తప్పనిసరి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఫిట్టర్ ట్రైనీ, 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉండాలి. నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ తప్పనిసరి. తర్వాత జూనియర్ స్టాఫ్ నర్స్, మహిళలు మాత్రమే అర్హులు. ఇంటర్మీడియట్తో పాటు జనరల్ నర్సింగ్, మిడ్వైఫరీ లేదా బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. అయితే పై అన్ని పోస్టులకు అభ్యర్థుల వయసు వచ్చేసి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పోస్టుల వివరాలు ఇచ్చారు చూడండి. సో ఫిట్టర్ ట్రైనీ కోల్ బెల్ట్ చెందిన స్థానికులకైతే 105 పోస్టులు, తెలంగాణలోని ఇతర జిల్లాల వారికి 23 పోస్టులు, మొత్తం వచ్చేసి 128 పోస్టులు. తర్వాత ఎలక్ట్రీషియన్ ట్రైనీ స్థానికులకు 43, తెలంగాణలోని ఇతర జిల్లాలకు 8, మొత్తం వచ్చేసి 51. తర్వాత వెల్డర్ ట్రైనీ స్థానికులకు 44, తర్వాత ఇతర జిల్లాల వారికి 10, మొత్తం 54. టర్నర్ మెషినిస్ట్ ట్రైనీ స్థానికులకు 18, ఇతర జిల్లాల వారికి 4, మొత్తం 22. మోటార్ మెకానిక్ ట్రైనీ స్థానికులకు 12, ఇతర జిల్లాల వారికి 2, మొత్తం 14. ఫౌండరీ మ్యాన్ లేదా మౌల్డర్ ట్రైనీ స్థానికులకు 16, ఇతర జిల్లాల వారికి 3, మొత్తం 19. జూనియర్ స్టాఫ్ నర్స్ ఉమెన్ స్థానికులకు 67, ఇతర జిల్లాల వారికి 17, మొత్తం 84. దరఖాస్తు విధానం కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒక పోస్టుకు ఒక దరఖాస్తును మాత్రమే సమర్పించాలి. దరఖాస్తు సమయంలో
ఫీజు అయితే 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 4, 2021. ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చారు, ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ ఏది అంటే sccimines.com. ఓకే ఫ్రెండ్స్, సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. సో కీప్ వాచింగ్, థ్యాంక్ యూ.